రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం అన్నపూర్ణకు స్వాగతం. వ్యవసాయం లాభసాటిగా లేదంటూ చాలా మంది రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. తమ పిల్లలను సైతం వ్యవసాయం చేయనీయడం లేదు. మరి రైతులంతా వ్యవసాయం వద్దనుకుంటే తినేవాళ్ల పరిస్థితి ఏంటి? ఉన్నారు. ఎంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం వ్యవసాయాన్ని వదిలిపోకుండా ఇష్టంగా వ్యవసాయం చేసే రైతులు ఉండబట్టే వ్యవసాయ రంగం మనుగడ కొనసాగుతోంది. గుంటూరు జిల్లా తెనాలి డివిజన్లోని పోతలంక గ్రామానికి చెందిన రైతు ఈడుపుగంటి కుటుంబరావు ఈ కోవకు చెందిన రైతే. తరతరాలుగా వస్తున్న వ్యవసాయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. సేంద్రియ ఎరువులతో నేల సారాన్ని పెంపొందిస్తూ నాణ్యమైన ఉత్పత్తులు తీస్తున్నారు. వ్యవసాయాన్ని దైవ సమానంగా భావిస్తున్న ఈ రైతు అనుభవం ఈరోజు అన్నపూర్ణలో. పాడి పంట అన్నదాతకు రెండు కళ్ళు. పశువుల పెంపకం, తద్వారా వచ్చే సేంద్రియ ఎరువులతో పంటలు పండించిన నాళ్లు రైతులు పెట్టుబడికి తగ్గ ఆదాయాన్ని గడిస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు. పశుపోషణ తగ్గిపోయిన తర్వాత, రసాయన ఎరువుల వినియోగం పెరిగిన తర్వాత రైతుకు వ్యవసాయం భారంగా మారింది. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత తగ్గింది. రైతుకు వ్యవసాయంపై ఆసక్తి కూడా తగ్గింది. మరో ప్రత్యామ్నాయం దొరికితే సుమారు 40% మంది రైతులు వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాల వైపు మళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్న సర్వేలు కలవరపరిచేవి. అయితే ఈ పరిస్థితుల్లో కూడా వ్యవసాయాన్ని ప్రాణ సమానంగా, దైవ సమానంగా భావించే రైతులు ఉన్నారంటే వారి వల్లే వ్యవసాయ రంగం మనుగడ కొనసాగుతోంది అనక తప్పదు. గుంటూరు జిల్లా తెనాలి డివిజన్లోని కృష్ణ పరివాహక ప్రాంత లంక గ్రామాల్లోని పోతార్లంక గ్రామానికి చెందిన ఈడుపుగంటి కుటుంబరావు ఈకోవకు చెందిన రైతే. వ్యవసాయం దండగా అనుకునే రైతులకు భిన్నంగా కాదు పండగా అని చెబుతున్నాడు. వ్యవసాయం మీద ఉన్న మక్కువతో వారసత్వంగా తండ్రి నుంచి వచ్చిన అరెకరాన్ని 20 ఎకరాలు చేశాడు. తండ్రి నుంచి వచ్చిన 1-2 పశువులను 20 పశువులకు విస్తరించాడు. వీటి ద్వారా వచ్చే సేంద్రియ ఎరువులనే వ్యవసాయంలో వినియోగిస్తూ రసాయన ఎరువులు వాడకుండా పుష్కలంగా పంట పండిస్తున్నాడు. పసుపు, అరటి, కంద, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నాడు. పసుపు ఎకరానికి 40 క్వింటాలు, కంద 50 పుట్లు, అరటి గెల 250 రూపాయలకు పైగా రేటు పలికే విధంగా దిగుబడులు సాధిస్తున్నారు. ఈ పంటలన్నింటికీ తన దగ్గర ఉన్న పశువుల ఎరువుతో పాటు మేకల ఎరువును కూడా వాడుతున్నారు. సేంద్రియ ఎరువుల వల్ల వచ్చే మంచి దిగుబడులు వస్తున్నాయని, నేల వినియోగదారుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి విషాన్ని పండించడానికి తాను వ్యతిరేకమని అంటారు ఈ రైతు. పశుపోషణ విషయంలో కూడా ఈ రైతు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. పశువులను దైవంలా భావిస్తారు. రాష్ట్ర స్థాయి పశుపాల పోటీల్లో ఈ రైతుకు చెందిన పశువులే అధిక పాల దిగుబడినిచ్చాయని అవార్డును సైతం అందుకున్నారు. 1974లో ఇచ్చాడండి అరకరం. అప్పుడు నాకు ఎడ్డు బండి ఉండేయండి. రోజు 50 రూపాయలకి బాడికి కిర ఏదో లేవండి. అట్ట వ్యవసాయం చేస్తా 1 ఎకరం కొనుక్కున్నానండి. అట్ట వ్యవసాయం బాగా చేస్తా. గీదలను ఏమేపుకుంటా, గీదలు కానీ ఆవులు గెత్తలు అవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ మా దొడ్డ పుట్టినాయండి. గెత్తలు, దొడలు, అన్ని ఆవులు. నేను అట్ట 20 ఎకరాల రైతునయ్యానండి. ఏ పంట ఎప్పుడు వేయాల్సింది అన్నీ చూసుకుని, ఏ దేనికైతే రేటు వస్తుంది అది వేసి బాగా పెంచుతామండి. పైర్లు 1 ఎకరానికి 3 నుంచి 4 లక్షలు కూడా ఆదాయం తెస్తామండి మేము. ఇప్పుడు కంద అంటే కందకే 1 ఎకరానికి 4 లక్షలు వస్తాయండి ఇప్పుడు 1 ఎకరానికి. సేంద్రియ ఎరువులతోనే బాగా చేసుకుని పండిస్తామండి. భూదేవిని నమ్ముకుని చేసుకున్న వాళ్ళకి ఎప్పుడు వ్యవసాయంలో దండ రాదండి. మా బాబా గారు గుడి కట్టించామండి, శిరిడీ బాబా గారిది. వార్షికోత్సవానికి, గురుపౌర్ణానికి అన్నదాన కార్యక్రమాలు చేస్తామండి. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించిన, వ్యవసాయం చేసే రైతులకే ఇచ్చి పెళ్లిళ్లు చేశారు. ఉద్యోగాలు చేసే వారి కంటే మన విలువైన వారసత్వ సంపద అయిన వ్యవసాయాన్ని కొనసాగించే వారి మేలనే అభిప్రాయం ఈ రైతుది. డిమాండ్ను బట్టి పంటలు సాగు చేస్తూ మార్కెట్ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఎకరాకు 3 నుంచి 4 లక్షల రూపాయలకు ఆదాయం పొందుతున్నారు ఈ రైతు. ధార్మిక కార్యక్రమాలపై కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యవసాయాన్ని గుదిబండలా భావించకుండా ఇష్టంగా చేయాలని, మన మూలాలు మర్చిపోకుండా సాంప్రదాయ వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని కొనసాగించి ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులను పండించినప్పుడే పల్లెలు పచ్చగా ఉంటాయని ఈ రైతు తన విలువైన అనుభవం ద్వారా చెబుతున్నారు. తల్లిదండ్రులది ఈ ఊరే, అత్తమామలది కూడా ఈ ఊరేనండి.
మా గేదెలు మా వ్యవసాయం సేంద్రియ ఎరువులతోనే మేము వాడుతున్నామండి. మా పాడి పరిశ్రమతోనే మేము ఆరోగ్యంగా ఉన్నామండి. మా పిల్లలు కూడా డిగ్రీలు చదివారండి, కంప్యూటర్లు నేర్చుకున్నారు. అయినా కూడా వ్యవసాయదారుల అల్లుళ్ళకే ఇచ్చామండి. మేము కూడా కావాలని, వ్యవసాయం చేసేవాళ్ళంటేనే మాకు బాగా ఇష్టం. అందుకని జాబులు వాళ్ళకు కూడా ఇవ్వలేదండి మేము మీకు. అందుకని మేము సేంద్రియ ఎరువులతో పండించిన పంటే మేము తింటామండి. ఆరోగ్యంగా కూడా ఉంటాము. పాడి పరిశ్రమ ఉండబట్టే మేము ఆ సేంద్రియ ఎరువు బయట కూడా కొనుక్కునే పని లేకుండా మేము మా సొంతంగానే చేసుకుంటున్నామండి. అంతా కూడాను రసాయన ఎరువులు వాడకండి. భూదేవితో పాటు మనకి దైవ బలం కూడా కావాలి గనక, భూదేవి దైవము రెండు సమానమే గనక రెండింటినీ మనం కాపాడుకుందాము. సేంద్రియ ఎరువులు వేసి మనం రక్షించుకుని మనం ఆరోగ్యంగా ఉన్నామండి. రైతు సగౌరవంగా నిలబడినప్పుడే దేశానికి భవిష్యత్తు భద్రత అని ఈ రైతు అభిప్రాయం. మహబూబాబాద్ జిల్లాలో కోతుల బెడద ఎక్కువైంది. వేసిన పంటలను నాశనం చేస్తుండటంతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. వీటి నుండి పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు కొత్త ఆలోచనలను చేస్తున్నారు. ఇప్పటికే కొందరు కొండముచ్చలను తెచ్చి తమ పొలాల వద్ద కాపలా పెట్టగా మరికొంతమంది రైతులు కుసుమ పంట వేసి కోతుల బెడద నుండి పంటను కాపాడుకుంటున్నారు. ఈ మొక్కలకు ముళ్లు ఉండడంతో కోతలు ఈ పంట ధరికి రావడం లేదని చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్ర మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి అనే రైతు గ్రామంలో కోతుల బెడద అధికంగా ఉండడంతో దీన్ని తట్టుకునేందుకు ప్రయోగాత్మకంగా ఎకరంలో కుసుమ పంటను సాగు చేశారు. కుసుమ చెట్టు ఆకులు కాయలకు సన్నటి ముండ్లుండటంతో కోతులు ఈ పంట చేను వైపు దరి చూడలేదు. రైతులంతా మొక్కజొన్న, వేరుశెనగ, పెసర మొదలైన పంటల చుట్టూ మూడు నాలుగు వరుసల్లో కుసుమ పంటను సాగు చేస్తే కోతుల నుండి సంపూర్ణంగా ఆ పంటలను కాపాడుకోవచ్చు. మా ఊర్లో 1800 కోతులు అనుకుంటే అందాదా, ఊళ్ళే మొత్తం నానా బీభత్సంగా ఊళ్ళే తలుపులు పెట్టుకున్న పరిస్థితి లేదు. చేళ్ల కడ కాపలా, ఇంటి కడ కాపలా, పొలాల కడ కాపలా, కూలీల బెడతోని ఈ కొన్యాంగం తీసుకొచ్చుకున్నాం. కారణం ఏంటంటే రోజుకు మనిషికి 300 రూపాయలు కూలి వాళ్ళు అయితే కొట్టడానికి చేనుకు ఎకరానికి ఇద్దరు మనసు ఇటు పక్కలు అటు పక్కలు ఉండాలి. ఊరెంబడి చేలు కాబట్టి మావి ఈ కోతులు రెండు భాగాలుగా అటు ఒక భాగం ఇటు ఒక భాగం ఇటు కాసేపు పోతాయి అటు కాసేపు పోతాయి మొత్తం ఆగమంగా చేస్తున్నాయి. కాబట్టి మేము కొన్యాంగం తెచ్చుకున్నామండి. కొన్యాంగం తెచ్చుకుంటే ఒక కొన్యాంగా విలువ 8000 రూపాయలేనండి. అక్కడ జయపాలరెడ్డి గారు అని కుసుమ వేసినండి. అవి మొత్తం పూలు పులుపుచ్చకాయలక ముళ్ళు ఉంటాయి, ఆకులకు కాయలకు ముళ్ళు ఉంటాయి పోవడానికి కూడా అదొక రకంగా కూడా అది కూడా మంచి పద్ధతే. ఆ విధంగా కొంత తెలిసిన అతను కాబట్టి ఆయన ఇచ్చేసిండు. మాకు తెలియక మేము ఈ మా నాటు పద్ధతిగా కొన్యాంగం తీసుకొచ్చుకున్నాం. అట్లా కూడా చేయాలని ముందుకు వచ్చే సంవత్సరం మేము పోయి చూసినాం. దాన్ని కూడా ఆ విధంగా కూడా చేద్దామని ఆలోచన చేస్తాం. ప్రధానంగా కుసుమ నూనెలో కొవ్వు పదార్థాలు ఉండకపోవడంతో ఆరోగ్యానికి చాలా మంచిదని, అంతేకాక రబీలో నీటి వసతి తక్కువగా ఉన్న భూములలో కుసుమ పంట సాగు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ పంటను సాగు చేశానని రైతు చెబుతున్నాడు. కుసుమ విత్తనాలను హైదరాబాద్ లోని నూనె గింజల పరిశోధన కేంద్రం నుండి తీసుకొచ్చానని, పండిన పంటలో ఒక వంతు ఖర్చులకు పోతే మూడు వంతులు మిగులుతుందని ఆ రైతు తెలిపారు. ఈ కోతుల బెడద గురించి ఒక్కొక్క రైతు ఎన్నో రకాల ప్రయోగాలు చేసినా కూడా ఇది సాధ్యమైతే లేదు వాటిని కంట్రోల్ చేయడం. కాబట్టి గవర్నమెంట్లో చెప్తాను అడవి భూములు లేవు, వాడి తినాలని లేక మీ దగ్గర వచ్చి తింటున్నాయని చెప్తా ఉన్నది. మరి నేనేం చేసినంటే చాలా ప్లేసెస్లో కూడా చూసినాము. ఈ కుసుమ పంటను మనము మొక్కజొన్న వేసినాము సెప్టెంబర్లో, దానికి చుట్టూ నాలుగు లైన్లు కనుక ఈ కుసుమ పంటలు ఇస్తే అసలు మీకు రాదు కోతులు. ఈ పంట ముళ్ళు చూసి భయపడిపోతున్నాయి. ఎంత దట్టంగా ఉంటాయి ఇప్పుడు వచ్చి మనకు శాస్త్రజ్ఞులు వచ్చి చూస్తూ ఉన్నారు, రైతులు వచ్చి చూస్తూ ఉన్నారు. ఏ రైతు కూడా లోపలికి రావాలన్నా భయపడతా ఉన్నాడు. ప్యాంటు చొక్క వేసుకొని లోపలికి వచ్చినా కూడా మా ఇంటి లోపలికి కూడా ఈ ముళ్ళు గుచ్చుకుంటాను. అంటే ఈ ఇట్లాంటి కారణాలు అట్లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి కోతులు దీంట్లో కొంటారు రైతులు. ఇది ఎకరానికి 3 నుండి 4 క్వింటాలు వస్తుంది. 4 క్వింటాలు వస్తే 4,000-16,000 ఉంటుంది. 3 క్వింటాలు వస్తే 12,000 వస్తుంది. ఈ 12,000 పెట్టుబడి 4,000 ఉంటుంది. పుత్తడితో సమానంగా పరుగులు తీసిన పసుపు ధర ఒక్కసారిగా పడిపోయింది. పసుపు రైతులు ఆందోళన పెరిగిపోయింది. దీంతో లక్షల్లో పెట్టుబడి పెట్టిన రైతులు అప్పులు పాలయ్యే పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడమో లేక మిర్చి రైతుల మాదిరి క్వింటాలకు 2,000 సబ్సిడీ ఇచ్చి ఆదుకోవడమో చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. లేదంటే దుగ్గిరాల పసుపు మార్కెట్ వద్ద రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించాయి. గుంటూరు జిల్లా తెనాలి డివిజన్లో ముఖ్యమైన వాణిజ్య పంటగా పసుపును సాగు చేస్తుంటారు ఇక్కడి రైతులు. పసుపు సాగు డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని రైతుల సౌకర్యార్థం తెనాలి డివిజన్లోని దుగ్గిరాలలో
పసుపు మార్కెట్ యార్డును నిర్మించారు. యార్డు నిర్మాణం తర్వాత కేవలం డెల్టా రైతులే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి రైతులు కూడా పసుపును దుగ్గిరాల యార్డుకు తీసుకొచ్చి అమ్మకాలు చేయడం ప్రారంభించారు. దీంతో ప్రతిరోజు పసుపు అమ్మకాలు కొనుగోళ్లతో యార్డు కళకళలాడుతూ ఉంటుంది. గత 10 ఏళ్ల కిందట పసుపు క్వింటా ధర 14 నుండి 16 వేలు పలకడంతో అప్పటి నుండి రైతులు అధిక విస్తీర్ణంలో పసుపు సాగుకు శ్రీకారం చుట్టారు. అయితే పసుపు ధరలు ఏడాదికి పడిపోతూ ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా 4.5 వేలకు చేరడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎక్కడా పసుపు పండించాలంటే రైతుకు దాదాపు 180,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే వచ్చే ఆదాయం 100,000 కూడా రావడం లేదు. అంటే దాదాపు 80,000 వరకు పసుపు రైతు నష్టపోతున్నాడు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోకుంటే అన్యాయం అయిపోతామంటున్నారు అన్నదాతలు. ఎకరానికి 1.5 నుంచి 2 లక్షల పెట్టుబడి అవుతుంది. ఇవాళ అమ్మకానికి వచ్చేసరికి 1.5 లక్షలు వస్తుంది. ప్రతి రైతు 50 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ నష్టపోతున్నారు. కాబట్టి సీఎం గారు తొందరగా దీన్ని సెటిల్ చేసి మా రైతులు ఆత్మహత్యలు కాకుండా కాపాడాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారిని. మా ఖర్చుకి దీనికి సమయం వచ్చి 4,500 పసుపు అంటే చాలా తక్కువ రేటు. పూలు రేట్లు కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పసుపు రేటు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 16,000 14,000 కింట, అదే కింట వచ్చి 4,000 4,500 అంటే రైతులు ఎంత దేనా అవసరం ఉన్నారు, ఎంత పతనం అవసరం ఉన్నారు. రైతులు మాత్రం చంద్రబాబు గారు దీని మీద ఏదో డిసిషన్ తీసుకుని రైతులు ఆత్మహత్యలు కాకుండా కాపాడతాను ఆశిస్తున్నాను. మిర్చి రైతులు కూడా స్పందన చేసి కింటాకు 1,500 ఇచ్చారు దానికి. ఆ రకంగా మాకు కూడా పసుపు రైతులు కూడా కోల్డ్ స్టోరేజ్ కొంచెం ఖాళీ లేదన్నారు కాబట్టి మాకు కూడా 10,000 అన్నా రెడీ చేయాలి, లేదా కింటలకు 1,500 ఇచ్చి మమ్మల్ని అందుకోవాలి. అన్ని పంటల పైన కేవలము తక్కువ ధర అని అనిపిస్తూ ఉంది. అన్ని పంటలు పండించే రైతుల కన్నా ఈ పంట పండించే రైతులు మరీ ఎక్కువ నష్టపోతున్నారు, మరీ బాధతో ఉన్నారు. కనుక 10,000 రూపాయలకు తగ్గకుండా గవర్నమెంట్ నిర్ణయించాలని నేను మరీ మరీ కోరుతున్నాను. ఇప్పుడు ఆలోచించే 10 సంవత్సరాల యువతల సుమారు సర్వేకు వెళ్తే ప్రతి ఒక్కరూ పసుపు పండించిన రైతుల నష్టబాప్తులో ఉన్నారు. అది కనుక 10,000 రూపాయలు తగ్గకుండా రైతు ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలని మరీ మరీ కోరుతున్నాము. డెల్టా అంటే వెనక పసుపు అంటే పెద్ద పేరు. అలాంటి పసుపు రైతులు కన్నీలే మిగులుతున్నాయి. కానీ 100,000 పెట్టుబడి పెడితే కనీసం 50 ఏళ్ళు కూడా రాట్లా. ఇక్కడికొచ్చి పసుపు అమ్ముకుపోయే రైతులు కూడా కళ్ళమని నీళ్లు పెట్టి ఇబ్బంది పడి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సీఎం గారిని ఎమ్మటే కర్ర చేసుకుని రైతులు మేలు చేయమని దుగ్గిరాల మండల రైతు సంఘం అధ్యక్షుడిగా కోరుకుంటున్నా. ఇటు రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ సమస్యలను తెలుసుకునేందుకు సిపిఐ నేతలు దుగ్గిరాల పసుపు మార్కెట్ ను సందర్శించారు. రైతులను అడిగి వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు. పసుపు రైతుకు అయ్యే ఖర్చు, వస్తున్న దిగుబడి, మార్కెట్ రేటు, ఎంత మొత్తంలో నష్టపోతోంది అన్ని అడిగి తెలుసుకున్నారు. రైతు సంఘాలు రైతుల నుండి ఆంధ్రప్రదేశ్ లో పసుపు రైతు నష్టపోవడానికి గల కారణాలను సిపిఐ నేతలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో 48 గంటల్లో పసుపు రైతులను ఆదుకునే విధంగా తమ నిర్ణయాన్ని ప్రకటించాలని, లేకుంటే దుగ్గిరాల మార్కెట్ యార్డులో పార్టీలకు అతీతంగా రైతులతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం పసుపును క్వింటాలు 10,000 చొప్పున కొనుగోలు చేయాలి, లేకుంటే మిర్చి రైతును ఆదుకున్నట్లు క్వింటాకు 2,500 ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయం త్వరగా తీసుకోకపోతే రైతులు పూర్తిగా నష్టపోతారని, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గత సంవత్సరం ఇదే రోజు 9,000 రూపాయలు అమ్మినటువంటి పసుపు ఈ రోజు 4,500 కూడా కొనే దిక్కులేని పరిస్థితి వచ్చింది. ఇవాళ మిర్చి రైతులు పోరాడి సాధించుకున్నది క్వింటాల్ కి 1,500 రూపాయలు అదనంగా ఇవ్వటం, అంటే 20 క్వింటాల్ అంటే ఎకరాకి కనీసం 30,000 కొంత ఉపశమనం కలుగుతుంది. పసుపుకి అలాంటి పరిస్థితి వచ్చినా కూడా క్వింటాల్ కి 2,500 రూపాయలు అదనంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మిర్చి రైతు పరిస్థితి బాగలేదు, పసుపు రైతు పరిస్థితి బాగలేదు, మొత్తం రైతాంగ పరిస్థితిని బాగు చేయడం కోసం 1,000 కోట్లని కేటాయిస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆచరణలో ఆ 1,000 కోట్లని ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో చేయడం ద్వారా ఆదుకోకపోతే మొత్తం వ్యవసాయ రంగం సంక్షోభంలోకి పోతే ప్రభుత్వం కూడా సంక్షోభంలోకి పోద్ది. రైతాంగం కన్నెర చేస్తే ఈ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో మారాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అందువల్ల చంద్రబాబు గారికి ప్రభుత్వానికి ఒకటే సిపిఐగా హెచ్చరించదలుచుకుందాం. రేపు సాయంత్రానికి పసుపు పైన ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోతే
దీనిపైన ఆందోళన కార్యక్రమం చేపట్టి భారీ స్థాయి నిరసనకు పూనుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. పసుపుకు ఎంతో పేరు ప్రఖ్యాతులున్న పసుపు మార్కెట్ యార్డులో లక్ష క్వింటాళ్లు నిల్వ ఉంచే సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నామని, త్వరలో అది పూర్తయితే రైతు తక్కువ ధరకు సరుకును అమ్మాల్సిన పని లేదని యార్డు చైర్మన్ సాంబిరెడ్డి పేర్కొన్నారు. దీంతో పాటు 10 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, పసుపు రీసెర్చ్ సెంటర్ ని దుగ్గిరాలలో ఏర్పాటు చేస్తే నాణ్యమైన పసుపును పండించే అవకాశం ఉంటుందని, తద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉందని వివరించారు. అంతేకాక దుగ్గిరాలలో పసుపు బోర్డును ఏర్పాటు చేసినట్లయితే ధరల స్థిరీకరణకి అవకాశం ఉంటుందని, ఇప్పటికే ఈ విషయాన్ని తెనాలి ఎమ్మెల్యే అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాబోయే సీజన్ నాటికి దుగ్గిరాల మార్కెట్ యార్డులోనే 100,000 బస్తాల దిగల కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయించి తప్పకుండా రైతుకు కొంత వెసులుబాటు కల్పించే విధంగా, ఆ యొక్క అద్దెలో కూడా ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్ కంటే 50% అద్దెకి ఇప్పించి రైతాంగానికి ఉపయోగపడే విధంగా కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేసే విషయంలో కానీ, అదేవిధంగా టర్మరిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టడం, టర్మరిక్ బోర్డు పెట్టించి ఎంతైతే పంట దేశానికి అవసరం ఆ రకంగా ఎంత పంట పండితే రైతులకు గిట్టుబాటు ధర ఉంటుందనేది టర్మరిక్ బోర్డు కాటన్ బోర్డు లాగా పొగాకు బోర్డు లాగా టర్మరిక్ బోర్డు టర్మరిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా ఏదైతే రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతుకు న్యాయం చేయాలి, పులిచింతల పోలవరం నుంచి ఏ రకంగా మరి మనం నీటిని తీసుకొచ్చి రైతాంగాన్ని కాపాడేమో అదేవిధంగా రైతుకు గిట్టుబాటు ధర కల్పించి రైతును కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రైతు రెమ్మగళ్ళు పనిచేస్తున్న విషయం కూడా మన రైతాంగం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం ఏదేమైనా తక్షణమే మిర్చి రైతుల మాదిరిగానే పసుపు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, లేకుంటే పసుపు సాగు చేసిన అన్నదాతలు అన్యాయమైపోతారు.